हेलो एवरीवन, वेलकम टू बजेट फ्रेंडली लॉग्स। नेनु मी हेमा। ई रोज नेनु चूपिंचबोये रेसिपी वेरी हेल्दी अंड हाई प्रोटीन मील मेकर विद सलाड। मील मेकर योक्क प्रॉपर्टीज, अवि वेट लॉस अवडानिकी एला उपयोगपड़ताई अन्नदी रेसिपी चेस्तू मात्लाडुकुंदाम। सो वीडियो एक्कड़ा स्किप चेयकुंडा वीडियो चिवरी वरकु चूसेयंडी। रेसिपी स्टार्ट चेसेद्दामा। मरि ఈ సలాడ్ ప్రిపరేషన్కి కావలసినవి 2 స్పూన్స్ టమాటో, 2 స్పూన్స్ ఆనియన్, 2 స్పూన్స్ కీరా, 2 స్పూన్స్ క్యాబేజీ, 2 స్పూన్స్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్, 2 స్పూన్స్ కొత్తిమీర, పుదీనా అండ్ లెమన్, 1/2 కప్ మీల్ మేకర్, 1/2 కప్ బాయిల్ చనా, 1/2 కప్ కర్డ్, 1/2 కప్ బాయిల్డ్ స్వీట్ కార్న్. మీల్ మేకర్స్ని బాయిల్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ వాటర్ని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి వాటర్లో యాడ్ చేసి 1-2 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. మీల్ మేకర్ అనేవి ఫుల్లీ ఫ్యాట్ ఫ్రీ అండి. ఎలా అంటే, సోయా బీన్స్ నుంచి ఆయిల్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చే ఎక్స్ట్రాక్షన్ నుంచి ప్రిపేర్ చేస్తారు. సో ఇవి ఫుల్లీ ఫ్యాట్ ఫ్రీ అండ్ హై ఇన్ ఫైబర్. దీనివల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా చాలాసేపు మన పొట్ట ఫుల్గా ఉండేలా చూస్తుంది. సో దట్ మనం ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా ఉంటాం. సో వెయిట్ లాస్ అవడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా రిచ్ ఇన్ ప్రోటీన్. 100 గ్రామ్స్ మీల్ మేకర్ తీసుకుంటే 52 గ్రామ్స్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అంటే చికెన్ మటన్ కన్నా కూడా డబల్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ కాస్ట్ వైజ్ కూడా ఇది చాలా తక్కువ ప్రైస్. మీల్ మేకర్స్ బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి అందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోండి. ఫుల్గా ప్రెస్ చేసి వాటర్ని మొత్తం రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ కంటెంట్ అస్సలు ఉండకూడదు. నెక్స్ట్ ఇక్కడ నేను వెజ్జెస్ని రోస్ట్ చేసుకోవడానికి జస్ట్ 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ స్లైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని 5 మినిట్స్ లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలామందికి రా వెజిటేబుల్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా లైట్గా రోస్ట్ చేసుకొని సలాడ్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రా వెజిటేబుల్స్ డైరెక్ట్గా తీసుకోగలిగే వాళ్ళు డైరెక్ట్గా సలాడ్కి యాడ్ చేసుకొని తీసుకుంటే హెల్త్కి ఇంకా చాలా మంచిది. అండ్ ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత దీనిలోకి నేను 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. 2 సెకండ్స్ పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దానిలో ఉన్న రా స్మెల్ పోయే వరకు రోస్ట్ చేసుకొని 1 బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం 1 మిక్సీ బౌల్ తీసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. ముందుగా 1/2 కప్పు మీల్ మేకరు, 1/2 కప్పు శనగలు, 1/2 కప్పు స్వీట్ కార్న్, 1/2 కప్పు కర్డ్, 2 టేబుల్ స్పూన్స్ కీరదోసకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ టమాటో, 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ అండ్ 1/2 మిర్చి. మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మీల్ మేకరు అండ్ బాయిల్డ్ చనాలో ఉండే ప్రోటీన్ కంటెంట్ వల్ల బాడీకి మంచి ప్రోటీన్ అందుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి ఈ హై ప్రోటీన్ మీల్ మేకర్ సలాడ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ మన సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు మరిన్ని ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.